వేకప్ ఛానల్ ప్రేక్షకులకు ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నుంచి ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి వరకు తర్వాత పద్నాలుగు తొమ్మిది ఇరవై ఒకటి నుంచి ఇరవై పదకొండు ఇరవై ఒకటి వరకు షష్టమ స్థానంలో అంటే ఆరో స్థానంలో గురు సంచారం ప్రతికూలంగా ఉంటుంది గిట్టని వారితో ఇబ్బందులు తలెత్తుతాయి ఆత్మీయులు దాయాదుల నిందలకు గురవుతారు అనవసరమైన ఆలోచనలతో ఒత్తిడికి లోనవుతారు అధిక ప్రయాణాలు కార్యభారంతో అనారోగ్యం కూడా కలిగే అవకాశం ఉంది సింహరాశి వారికి స్నేహితులతో కలహాలు ఏర్పడచ్చు ప్రారంభించిన ప్రతి పనిలోనూ ఆటంకాలు ఆలస్యం వంటి ఫలితాలు కలుగుతాయి ఇక ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి వరకు తర్వాత ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి సంవత్సరాంతం వరకు గురువు సప్తమ స్థానంలో ఉంటాడు సింహరాశి వారికి అంటే గురువు ఏడవ స్థానంలో ఉంటాడన్నమాట ఇది చాలా అనుకూల సమయం ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వాటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అవివాహితులకు వివాహయోగం ఉంటుంది వివాహితులకు దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలకు పరిష్కారం కలుగుతుంది కుటుంబంలో ఆనందాలు వెలువేరుస్తాయి వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది ఉద్యోగంలో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో సింహరాశి వారికి ఈ ఏడాదంతా షష్టమ స్థానంలో శని సంచారం శుభ ఫలితాలు ఇస్తుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నలుగురిలో ఆదరణ పొందుతారు అందరి సహకారం లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్ పొందుతారు కుటుంబ సౌఖ్యం ప్రయాణాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా ఆకస్మిక విజయం సాధిస్తారు శత్రువులపై విజయం సాధిస్తారు కూడా మీకు చెడుతలు పెట్టిన వారి నుంచి కూడా ప్రయోజనాలు పొందుతారు ఈ సమయంలో ఇక సింహరాశి వారికి ఈ ఏడాదంతా రాహువు దశమ స్థానంలో ఉంటాడు అంటే పదో స్థానంలో ఉంటాడన్నమాట రాహువు ప్రతికూల ఫలితాలు ఇస్తారు ఆదాయం తగ్గుతుంది అనవసరమైన విషయాల గురించి అధికంగా ఆలోచిస్తూ ఉంటారు వృధాగా కాలయాపన చేస్తుంటారు ఫలితంగా అలసటకు లోనవుతారు ఒత్తిడి గురవుతారు అర్ధాష్టమ కేతు సంచారం ప్రతికూలంగా ఉంటుంది పనులలో ఒత్తిడి పెరుగుతుంది వృధా ప్రయాణాల వల్ల శారీరక మానసిక అలసటకు గురవుతారు ఇటు వృత్తి వ్యాపారాల్లో కూడా నష్టం వస్తుంది శారీరక శ్రమ పెరుగుతుంది సింహరాశి వారికి మరి మరి సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ రాశి వారికి షష్టమ గురువు దశమ రాహువు అర్ధాష్టమ కేతు సంచారం ఇవన్నీ ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి గురుగ్రహానికి రాహువుకు కేతు గ్రహానికి జప క్షీరతర్పణ హోమ దానాదులు చేయాలి ముఖ్యంగా శివుడికి రుద్రాభిషేకం చేయాలి లలిత విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల ఈ గ్రహాలకు సంబంధించిన దుష్ప్రభావం తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం బ్రూయాత్